తెలుగు చిత్రసీమ డ్రగ్ కేసు గులాబీ నేతల వెడకు చుట్టుకుంటుందా నిజంగానే గ్లామర్ కోసం కొంతమంది గులాబీ నేతలు డ్రగ్స్ వాడారా డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కాకుండా అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ను కాపాడింది దెవరు రకుల్ ప్రీత్ సింగ్కు కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ ఆమె నివసిస్తున్న ప్లాట్ ఇచ్చిం దెవరు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి చేతికి చిక్కిన అస్త్రాలేంటి అప్పట్లో వచ్చిన పుకార్ల వెనుక అసల్ నిజం నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ తెలుగు చిత్రసీమకు ఈ డ్రగ్స్ కేస్ పట్టి పీడిస్తుందా అంటే అవుననిపిస్తుంది అయితే ప్రస్తుత సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ డ్రగ్స్కు సంబంధించి చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇంత విచ్చల విడిగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి అయితే మనం ఎక్కడ చూసినా పబ్బుల్లో కానీ ఎక్కడ ఈ హుక్క పార్లర్లో కూడా ఎక్కువ డ్రగ్ వినియోగం చేస్తున్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు చాలా చోట్ల దాడులు కూడా చేస్తే ఈ విషయం అర్థమైంది అప్పటి సీఎం అంతగా పట్టించుకోకపోవడం ఇప్పటి సీఎం అయితే దీనిపై సీరియస్గా పట్టించుకుంటూ పాదంతో అణచివేస్తు అంటూ చెప్తున్నారు అయితే గతంలో ఉన్న కేసుల్ని రేవంత్ సర్కార్ తవ్వి తీస్తుంది మనం కనుక చూసుకున్నట్లయితే ఈ బంజారా హిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ ఫుడ్డింగ్ అలాగే మింగ్ పబ్ రెండు పబ్ల్లో చాలామంది యువతను పట్టుకున్నారు ఎవరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కూడా సమాచారం కోరింది అయితే ఇంతవరకు ఇవ్వలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే కాలేజీలు అంటే కార్పొరేట్ కాలేజీలు ఈ డ్రగ్స్ దందా జరుగుతుందని అలాగే కొన్ని ప్రముఖ స్కూల్స్లో కూడా అంటే చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ లోపు ఉన్న పిల్లలని కూడా డ్రగ్స్ చాక్లెట్లు అని చెప్పి అమ్మిస్తు అమ్ముతున్నారన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి తర్వాత సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారు ఉన్నారంటూ ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం వందలాది మందికి నోటీసులు అయితే ఇచ్చింది ఫలితం ఏం లేదు ప్రధాన నిందితుడుగా ఉన్న డగ్లర్ కెల్విన్ అనే వ్యక్తి చాలా సమాచారం ఇచ్చాడు డగ్లర్ కెల్విన్ ఆ సమాచారం ప్రకారం ప్రభుత్వం ఏదో చేస్తుంది తమ పిల్లల భవిష్యత్తు కాపాడుతుంది అని చాలామంది ఆశించారు అయితే అది కూడా బుట్టదాఖలు అయిపోయింది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ డ్రగ్ కేసుకు సంబంధించి విచారణ మధ్యలో ఆగిపోయింది ఈ మాట నేనంటాం కాదు బండి సంజయ్ అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేశారు ఎందుకు ఆపేశారు అకుండ్ సబ్రవాల్ ఆయన విచారణ కొనసాగకుండా ఎందుకు ప్రభుత్వం యొక్క జోక్యం ఏంటి అని ఇంకో విషయం చూసినట్లయితే ప్రముఖ సినీ నేతలు పూరి జగన్నాథ్ కానీ అలాగే రాణా కానీ చార్మి రకుల్ ప్రీతి సింగ్ రవితేజ నవదీప్ తరుణ్ సుబ్బరాజు నందు తనీష్ చాలామంది సినీ ప్రముఖులు ఈ డ్రగ్ కేసులో ఇరుక్కుని ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళని ఈడీ ప్రశ్నించింది అలాగే తెలంగాణ ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ కూడా ప్రశ్నించింది అయితే ఏమైందనేది తెలియదు ఇంకొక విషయం ఏంటంటే కేవలం సినిమా యాక్టర్లేనా ఉంది ఇందులో యువకులేనా కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఉన్నారు స్కూల్ స్టూడెంట్సే ఉన్నారా అంటే కాదు కాదు పొలిటికల్ నేతలు కూడా ఉన్నారని అప్పట్లో బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతలు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లో భారీ ఎత్తున దీనిపై కామెంట్స్ చేశారు రాజకీయ నాయకులు కూడా కొంతమంది తమ గ్లామర్ పెంచుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారు అందరు కాదు కొంతమంది అనేది అయితే ఆ వాళ్ళు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారని దానిపైన కూడా ప్రస్తుతం రేవంత్ సర్కార్ దృష్టి పెట్టి తవ్వుతుందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ వ్యాపారం పైన చాలా సీరియస్గా ఉన్నారు కొంతమందికి ప్రత్యేకమైన బాధ్యతలు కూడా అప్పగేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న శ్రీనివాసులు కూడా శ్రీనివాస రెడ్డి చాలా సీరియస్గా ఈ వ్యవహారంపై ఆయన స్టడీ చేస్తున్నారు అలాగే ఈ టాలీవుడ్లో డ్రగ్స్ అలాగే డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో కూడా చాలా సీరియస్గా పనిచేస్తుంది హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు టాలీవుడ్లో అసలు ఎక్కువ డ్రగ్స్ వాడుతున్నారంటూ శ్రీనివాసరెడ్డి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వస్తున్న డేటా ప్రకారం చాలామంది అంటే డీలర్లు పట్టుబడ్డారు ఈ కొత్తగా కమిషనర్గా అపాయింట్ అయిన తర్వాత ఆయన పూర్తిగా దృష్టి పెట్టడమే కాదు అసలు ఈ వ్యాపారానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు ఈ వ్యాపారంలో చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించబోమని ఎంత పెద్ద సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ అలాగే హీరోలైనా విడిచిపెట్టేది లేదని ఎందుకు సినిమా వాళ్ళ పేర్లు వస్తున్నాయి అన్నట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్య చాలా సంచలనంగా మారింది ఈ ఫిలిం నగర్లో కూడా దానిపై చాలా సీరియస్గానే డిస్కస్ జరుగుతుంది కొత్తగా వచ్చిన కమిషనర్ మా మీద దృష్టి పెట్టారని అయితే సీఎం ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్స్ దందాలో ఉన్నవారిని ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టవమని చెప్తూనే గతంలో జరిగిన ఈ ఈ డ్రగ్స్ దందాకు సంబంధించిన సమాచారాన్ని బాగా క్రోడీకరిస్తున్నారు అయితే గతంలో అప్పటి మంత్రి కేటీఆర్ గోవాకు ఎందుకు వెళ్ళారు అంటే ఇది అధికార మీటింగ్ ఏమైనా గోవాలో జరిగిందా లేకపోతే ఆయన పర్సనల్ టూర్లో వెళ్ళారా ఆయనతో సినిమా యాక్టర్లతో ఉన్న సంబంధాలు ఏంటి ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా రేవంత్ సర్కార్ చాలా సీరియస్గానే డిస్కస్ చేస్తుంది దానిపైన తవ్వకాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్లయితే జనరల్గా సినిమా నటి రకుల్ ప్రీత్ సింగ్పై వచ్చినన్ని గాసిప్లు పాపం మరి ఎవరిపై రాలేదని చెప్పుకోవచ్చు మనం ఆమెకి ఎవరో ఒక బడా నేత గోల్డ్ రింక్ ఇచ్చారని అలాగే హైదరాబాద్లో ఉండడానికి పెద్ద పదహారు వేల చదరపడుగుల ఫ్లాట్ ఇచ్చారనే టాక్ కూడా ఒక రూమ్ నడిచింది హైదరాబాద్లో ఆమెకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది ఆమె చాలామంది ప్రముఖ నటులతో అంటే జూనియర్ ఎన్టీఆర్తో అలాగే మహేష్ బాబుతో రామ్ చరణ్తో ముఖ్యంగా ఈ ధృవ సినిమా తర్వాత ఆమెపై పొలిటికల్గా పుకార్లు ఎక్కువయ్యాయని మనం చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ తర్వాత నాగార్జున చాలామందితో ఆమె నటించారు మనం ఈ రూమర్స్ అనేవి పొలిటికల్ లీడర్లకు అలాగే సినిమా యాక్టర్లకు లింక్ పెట్టి రూమర్లు పెట్టడం అనేది సహజంగానే ఉంటుంది అప్పటి సినిమా ఆటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రముఖ గవర్నమెంట్లో ప్రముఖంగా ఉన్న కేటీఆర్ను సినిమా నటుల నటీనటులకు పరిచయం చేయడం కూడా సహజమే అని చెప్పుకోవచ్చు అయితే కేటీఆర్కు కేవలం సినీ నటులు హీరోయిన్స్తో కాదు హీరోలతో కూడా ప్రముఖ హీరోలు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో వచ్చిన రూమర్స్ని అవి కేవలం అంటే సమంత అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే చేనేతకు సమంతను అంబాసిడర్గా పెట్టింది మళ్ళీ మంత్రితో సమంతకు లింకులు అన్న సోషల్ మీడియాలో పుకార్లు కూడా వచ్చాయి అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే కానీ వాస్తవాలు లేవు అనే విషయం కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది టోటల్గా మనం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా రేవంత్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ దందాపై ఆయన చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు అది చాలా శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు ప్రతిరోజు మనకు ఆంధ్ర ఒరిస్సా బాట నుంచి చాలా లారీల కొద్దీ గంజాయి వస్తుంది అలాగే వేరే దేశాల నుంచి కూడా డ్రగ్స్ వస్తున్నాయి అసలు ఈ డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేస్తారా ఈ పబ్ సెంటర్లలో హుక్కా సెంటర్లలో ఊగిపోతున్న యువతను కాపాడతారా అనేది తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది